శ్రీగురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వరవర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి ఫలితాలు ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు ఏమనంటే ఈ పేర్లు మార్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా. చాలామంది పేర్లు మార్చి లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారు, దానికి అంత ప్రయోజనం ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే ఆర్థికపరమైన విషయాల గురించి నేనైతే మాట్లాడను, కానీ ఇది ప్రధానమైనటువంటి టాపిక్, ప్రజలకు అవసరమైన టాపిక్ కాబట్టి చెప్తున్నాను. ఉపనయన సమయంలోనూ పెళ్లి సమయంలోనూ పేరు మార్చుకునేటువంటి అవకాశం ఉంది. హిందూ ధర్మశాస్త్రంలో ఆ వెసులుబాటు ఉంది. అదేవిధంగా జాతక చక్రాన్ని అనుసరించి ఉండేటువంటి బిందుబస్తాల అష్టక వర్గం అని చెప్పని ఉంటుంది. ఆ బిందుబస్తాల అష్టక వర్గంలో ఏ గ్రహానికి ఏ రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటి విషయం తెలుసుకొని ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ బిందుబస్తాల అష్టక వర్గం పరిశీలన చేసి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో వాటికి సంబంధించి అటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో తదనుగుణంగా పేరు పెట్టడం వల్ల జాతకుడు కానీ జాతకురాలు కానీ వాళ్ళ గ్రహాలకి సంబంధించినటువంటి సరిపోయినటువంటి పేరు కాబట్టి జీవితంలో దానివల్ల ఉపయోగం కలిగేటువంటి అవకాశం ఉంది. పేరు మార్చుకునేటువంటి విధానం ఇది. అంతేగాని ఏదో శ్రీనివాస్ అంటే ఎస్ఆర్ ఈ 3 ఈలు పెట్టు 4 ఏలు పెట్టు ఇవన్నీ చెప్తున్నారు. అది శాస్త్ర ప్రామాణికం కాదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా అనవసరమైనటువంటి కన్ఫ్యూజను, దానివల్ల లేనిపోయినటువంటి దరిద్రాలు చుట్టుకునే అవకాశం కూడా ఉంది. మేషరాశి వారికి శ్రమకు తగినటువంటి ఫలితాలు లభించడం కష్టం. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, దీర్ఘకాలికంగా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు వీటిని ఘనంగానే నిర్వహిస్తారు. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే ఈ కార్యక్రమాలు చేయడానికి మీరు చేసిన అప్పు, దాని మీద కట్టాల్సిన వడ్డీ చాలా భారం అవుతుంది. గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. భాగ్యస్థానంలో నడుస్తున్నటువంటి శని వల్ల అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది. మీకు సంబంధం లేని విషయాల్లో మీ పేరు లాగబట్టడం, మీరు విమర్శల పాలు కావటం, వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావటం ఇలాంటివి సంప్రాప్తిస్తాయి. అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల వేధింపులు వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకున్న వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఘనంగా నిర్వహించగలుగుతారు, చేయగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. మంచి ఫలితాలు సాధిస్తారని ఊహించిన విధంగానే వాళ్ళు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అదే కోణంలో మనవైపు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరి చేసుకోవాలని, మనల్ని మనమే సంస్కరించుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఏ వ్యాపారం పెట్టా కానీ నష్టాలు రావటం, ఇబ్బందులు పడటం, పార్ట్నర్స్ మోసం చేయటం ఇవన్నీ కూడా మానసికమైనటువంటి వేదనకి
కారణమవుతాయి. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏంటంటే, అష్టముఖ తైలతోటి తెల్లజిల్లేడు అష్టముఖ తైలతోటి లక్ష్మీ తామరవత్తులతోటి అష్టముఖ తైలతోటి లక్ష్మీ తామరవత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయటం, అదేవిధంగా మీ ఇష్టదైవం దగ్గర మీ ఇష్టమైన దేవత దగ్గర ఈ అష్టముఖ తైలతో దీపారాధన చేయటం, కప్పు సాంబ్రాణితో పొగవేయటం, మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. సుమంగళి పసుపు జలాలతోటి లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. భర్త వృత్తి ఉద్యోగాల పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మీరు చేసేటువంటి ఈ సుమంగళి పసుపుతో చేసేటువంటి అభిషేకం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది మన మహర్షులు ఎన్నో యుగాల క్రితం చెప్పినటువంటి అంశం. ఇది అయ్యా మీరు చెప్తూనే ఉన్నారు, బాగానే ఉంది, మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు, మీరు ఒక్కళ్ళే ఎందుకు చెప్తున్నారు? మిగతా వాళ్ళు రాళ్ళ గురించి చెప్తున్నారు, అదేవిధంగా రుద్రాక్షల గురించి చెప్తున్నారు, యంత్రాల గురించి చెప్తున్నారు, మరి మీరెందుకని అవన్నీ పక్కన పెట్టేసి ఏనాడు ఆ టాపిక్ తాకుండా వీటి గురించే చెప్తున్నారు? అయ్యా నేను చెప్పినటువంటి లక్ష్మీ తామరవత్తుల విలువ 15 రూపాయలు, సుమంగళి పసుపు 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది, ఇవన్నీ చెప్పినందువల్ల పెద్దగా ఆర్థికమైనటువంటి లాభం లేదని కొంతమంది విస్మరించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఈ రాళ్ల విషయంలోకి వచ్చేటప్పటికి 50 రూపాయలు పెట్టి జైపూర్ వెళ్ళి రాయి కొనుక్కొని వస్తే ఇక్కడ హైదరాబాద్లో దాన్ని 50,000కి అమ్ముకోవచ్చు. 2 క్యారెట్ రాయి అని చెప్పి ఇచ్చి అందులో 1 క్యారెట్టే పెట్టచ్చు, లేకపోతే అది కూడా లేకుండా వేరే డూప్లికేట్ రాయివచ్చు, దానివల్ల వేలల్లో డబ్బులు వస్తాయి. అందుకని దానికి ప్రాధాన్యత పెరిగింది. ఇక పరమ పవిత్రమైన రుద్రాక్షల్ని ఆడవాళ్ళకు కూడా అడ్డ కడుతున్నారు. రుద్రాక్షలు ఆడవాళ్ళు వేసుకోకూడదు, పునిస్త్రీలు వేసుకోకూడదు, వితంతువులు వేసుకోవచ్చు, కానీ ఆడమగ తేడా లేకుండా అందరికీ కూడాను ఈ రుద్రాక్షలు అడ్డ కడుతున్నారు, 1,000,000 కాదు తీసుకుంటారు. ఇక యంత్రాలు 50,000 నుంచి ప్రారంభమైన యంత్రం 2 లక్షల వరకు ఉంటుంది. ఏ యంత్రమైన మినిమం ఖరీదు 25,000 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇంత రేట్ అంటే దాని మీద తపశక్తి ధారపోస్తున్నామండి అని చెప్తున్నారు. నేను వాటిల్లోకి నేను పోవదలుచుకోలే, ఇవన్నీ ఖరీదైనవి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండనివి కాబట్టి నేను మీకు అందరికీ పనికొచ్చే చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను. నరదృష్టి పోవడానికి నాగచంద్రాన్ని చేతిలో వేసుకొని 1-2 జుకలు నీళ్లు వేసి రంగరించి మొహాలు పెట్టుకుంటే బాగుంటుందండి అని చెప్తున్నాను. ఆ నాగచంద్రుడి విలువ ఎంత? 70 రూపాయలు, 4 రోజులు వస్తుంది, మిగిలినవి అలా కావు. అందుకని లాభాలు రావు కనుక వీటి గురించి ఎవడు మాట్లాడటల్లా. ఇవి మన గ్రంథాల్లో మహర్షులు చెప్పారు కాబట్టి మీకు నిజంగా ఉపయోగపడాలి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. దీనికి సంబంధించి పురాతన ఆచారాలు అనేటువంటి గ్రంథంలో అది 1879లో ముద్రితమైనటువంటి గ్రంథం అది, అందులో వివరంగా రాశారు. ఈ మేషరాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 5, గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు
శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.